ఎవరైతే మోసం చేసిండ్రో లేదు బహిరంగ తిరిగిండ్రో వాళ్ళని పోయి అడగండి రా, వాళ్ళని పోయి అడగండి మరి ఏమి చేస్తారు. మనం ఇప్పుడు మనం ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా గవర్నమెంట్తో కొట్లాడుతుంటివి, గవర్నమెంట్ వచ్చింటే మంత్రి అయ్యి మనమే చేస్తుంటివి. అటు గవర్నమెంట్ రాలేదు, మనము గెలవలేదు. ఎవరికి చెప్తాం మనం? ఎవరికి చెప్పాలి? గవర్నమెంట్ చెప్పాలి. వినేటట్లుందా? చేసేటట్లుందా? ఒక్కొక్కరు వ్యవహారం చూడండి. విచిత్రమైనటువంటి వ్యవహారం చేసుకున్నారు. మీ కళ్ళని మీరే ఓడుచుకున్నారు. మీ కళ్ళని మీరు ఓడ్చుకొని మళ్ళీ ఎనికట్లాగా మూటలు కట్టుకొని వలసలు పోయే పరిస్థితి వస్తుంది. ఊర్లలో పంటలు వెళ్ళకపోతే ఊర్లు ఇచ్చిపెట్టి ఎక్కడో పోయి మళ్ళీ కూలి పని చేసుకుని బతికే పరిస్థితి వస్తుంది. ఈ పాటికి కాలువల పని స్టార్ట్ చేస్తుంటే ఈ రెండు మూడు నెలల్లో స్టార్ట్ చేస్తుంటే ఈ సంవత్సరానికి పాలమూరు రంగారెడ్డి జిల్లా కాలువలను కంప్లీట్ చేస్తుంటే ఒక సంవత్సరంలో కాలువల ద్వారా చెరువులు నింపుతుంటే కుంటలు నింపుతుంటే మాయమ్మ రెండు ప్లేస్లలో పెద్ద నదిలాగా వాగులు పోతుండే దాటి వస్తుంటే మామూలుగా అందంగా అవుతుండే. ఉదండాపూర్ నుంచి 26,000 ఎకరాల పార్కు, 26,000 ఎకరాల జంగల్ సఫారీ స్టార్ట్ అవుతుండే. ఇలా ఏం చేస్తారో చెప్పండి. ఎవరికి చెప్పుకుంటారు? ఎవరు చెప్తే ఏం పని అవుతుంది? 10 ఏళ్ళు తిప్పల పడ్డ వదిలిపెట్టి 10 రోజులు వచ్చిన చూసి దన్మని వేస్తే ప్రజలు ఏం చూసి వేసుకోవాలని, ఏమి ఇష్టం చూసి వేసింది అనుకోవాలా? ప్రతిసారి చెప్పినాడే సచ్చినాడు కులాలు రావు, మతాలు రావు, ఏం రావు, మంచితనం వస్తుంది. మంచికి సపోర్ట్ చేయండి రా నాయన. ఎందుకు పాపం పని చేస్తారు? పాపం పని చేస్తే మంచిది కాదని చెప్పాను. మీకు మీ పిల్లలకు కూడా మంచిది కాదు, అది గుర్తుపెట్టుకోండి. మంచి అనే చేయండి, చేస్తుంది సహకరించండి, మేము చేస్తామని చెప్పినాం. ఒక కుటుంబానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక కుటుంబానికి లబ్ధిలు అందరు జరగలేదు. ఒక కుటుంబం పేరు చెప్పానండి, ఒక కుటుంబం. అరే ఒకరికి ఇలా కాకపోతే రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, కొట్లాడుకొని సాధించుకోవాలా? బీసీ బంధువు కావాలి, అందరికీ కొట్లాడి చేసుకోవాలా? ఇప్పుడు వాళ్ళు ఇస్తారా? దళిత బంధు అందరు కొట్లాడి దళిత బంధు ఇస్తారా? బంద్ అయిపోయా, దళిత బంధు పీక్ పడేసింది, అకౌంట్ సీజ్ అయిపోయినా అన్ని అకౌంట్ వైప్ బీసీ బంధు అయింది, అన్నీ పోతాయి, గృహలక్ష్మి అన్నీ పోతాయి. ఎక్కడెక్కడి నుంచి ఇస్తారు ఇప్పటికే? ఇవాళ 10 మందికి వస్తే ఊర్లో రేపు 10 మందికి వస్తుండే. ఇవాళ దళిత బంధు ఇవాళ కొంతమందికి వస్తే రేపు కొంతమందికి వస్తుండే, రేపు గిరిజన బంధు కూడా వస్తుండే. మొత్తానికే కిలోమీటర్ల కొద్ది తాండా నుంచి నీళ్ళు తెచ్చుకునేది, ఇంటి ముందర తాండాకాడ నీళ్ళు వచ్చింది, రోడ్లు వచ్చింది, పంచాయతీలు అయింది. గుర్తుపెట్టుకోకపోతే దళితులు అరే మాకు అందరికి వస్తారని వాళ్ళు గుర్తుపెట్టుకోకపోతే, బీసీలు అరే మనకు అందరు లాభం వాళ్ళు గుర్తుపెట్టుకోకపోతే, రైతులు రెడ్డీలు వాళ్ళందరూ అరే మొత్తం 8 ఎకరాలు ఉన్న పొలానికి రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, కరెంటు వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, బాగుపడదాం వాళ్ళు గుర్తుపెట్టుకోకపోతే ఇప్పుడు ఏమైనా వచ్చానా? నెల రోజులు అయిపోయాయి. 9 తారీఖు నాడు మీరు జనవరిలో డిసెంబర్లో పెళ్లి చేసుకోకండి, నవంబర్లో డిసెంబర్లో పెళ్లి చేసుకోండి. డిసెంబర్లో పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామని చెప్పి మరి నిన్న మొన్న అన్ని పెళ్లిళ్ళకి పోతుంది వచ్చానా? 9 బంగారం మనం ఇచ్చిన పాత చెక్కు ఇచ్చిపోయారు తప్ప తులం బంగారం వచ్చానా? వచ్చిందా? 9 తారీఖు నుంచి మీరు ఎలానేలో పోయి లోన్లు తెచ్చుకోరు, ఇప్పుడే పోయి ఉరికండి. అందరు 2 లక్షలు తెచ్చుకొని టైం అయిపోతుంది, మళ్ళీ 9 తారీఖు రాగానే మొత్తం మాఫ్ చేసి పడేస్తానండి. అన్నారా ఈ మాట? అన్నారా? మరి చాలా మంది లోన్లు తెచ్చుకున్నారు 2 లక్షలు. మల్లికార్జున రెడ్డి మాఫ్ అయిందా? రవీంద్ర రెడ్డి